సిద్దిపేట జిల్లా కజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలంలో గణేష్పల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చివరి వారం రోజున శ్రీ బాట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ శ్రీ బాట లక్ష్మీ నరసింహస్వామి వెలసి ఉన్నారని తెలిపారు. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయంగా పేర్కొన్నారు. సావధాన 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 సావధ
శాస్త్రం సుగంధరే భదారా వలం చంద్ర బలం దేవ విద్యా బలం దైవ బలం దరే వరక్ష్మీ దరే దేంద్రజనం స్మరామి జ్ఞానక్రియా శ్రవరామలాంజలి ప్రేజాపత్మరాజాపిదా ప్రవిజ్ఞరౌద్రగర్జనం ఉదగ్ర నిగ్రహాగ్ర ఓగ్ర విగ్రహ కృతిం భజే జయ శ్రీమన్నారాయణ్ జయ జయ శ్రీమన్నారాయణ్. సిద్దిపేట జిల్లా మరుగుకు మండలం గణేష్పల్లి గ్రామంలో
శ్రీ బాటలక్ష్మీ నరసింహ స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ స్వామివారు దండుబాటలో పెద్దపల్లి నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి దండుబాటలో వెలిసి ఉన్నారు కాబట్టి ఈ స్వామివారి పేరు శ్రీ బాట లక్ష్మీ నరసింహ స్వామి పేరు వచ్చింది. ఈ స్వామివారిని ఎవరైతే దర్శించుకొని ఒక మొక్కు మొక్కినా మొక్కుబళ్ళు కట్టినా ఆయన కొంగు బంగారమై వాళ్ళ మొక్కులు కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో బౌల మందు వచ్చేటువంటి శనివారం సోమవారాలు బండ్లు ఊరేగింపు తర్వాత వాహన పూజలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బౌల మందు ఒక శనివారం రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థానికులు ఎంబర్ రామచంద్రం గారు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అంతకు మించి అతనే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయానికి మణికొండ భూపతిరావు కుటుంబ సభ్యులు మహారాజ పోషకులుగా, ఎర్రగడ్డ రాజుసేటు పుష్పనీల గారు రాజపోషకులుగా నిర్వహిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ స్వామివారి కళ్యాణము కూడా జరుగుతుంది. స్వామివారు కోరిన కోరికలు తీసే కొంగు బంగారమై ఈ బాటలక్ష్మి స్వామి ఇక్కడ విలసడం జరిగింది. బాటలక్ష్మి స్వామి బ్రహ్మోత్సవాలు చాలా మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారు. స్వామివారు ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పంటలు వండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది.